ఏదో కోపంలో కొట్టాను, మనసులో ఏం పెట్టుకోకు. ఇట్రా ఇలా చూడు, అమ్మతో మాట్లాడాను. ఈ ఎలక్షన్ అయిపోగానే మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పాను. అన్నీ సెట్ అవుతాయి. ఏంటి సెట్ అవ్వవు? నువ్వు గెలుస్తావు, నేను ఓడిపోతాను. ఈరోజు మనం మీట్ అయింది కూడా మా పార్టీ వాళ్ళకి తెలిసింది. ఎలా అన్నది తెలీదు. నిన్ను నేను బాగా తక్కువ అంచనా వేశా కదూ. ఏంటి నువ్వనేది, ఇది నేనే చేశాననుకుంటున్నావా? ఇవాళ పార్టీ ఆఫీస్లో ఏం జరిగిందో తెలుసా? ఏమన్నారో తెలుసా? నీ వల్ల పార్టీకే కళంకం, బయటికి పో అన్నారు. చిన్నతనం నుంచి ఎన్ని సభల్లో పాల్గొన్నాను, ఎన్ని రోజులు సుఖదుఖాల్ని మర్చిపోయి నిద్రపోకుండా పార్టీ పార్టీ అని కలవరించుంటాను. అన్ని చేతికి దక్కే సమయంలో ఇలా అయింది. ఏం చేయాలో తెలియట్లేదు. పూర్తిగా చచ్చిపోయి శవంలాగా మిగిలాను. ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు? నేనేం చేయలేదు. ఆ అమ్మాయితో ఒకడున్నాడు. ఆ ఇద్దరు లేపండి రా, సూదిలాగా వచ్చి దబ్బరంలా తయారైంది. అది ప్రాణంతో ఉండకూడదురా. సరే, ఇక్కడికి వచ్చే వరకు
నేను నిన్ను చంపుదామనుకోలేదురా, కానీ వచ్చిన వాళ్లలో ఎవడో ఒకడు నిన్ను పొడిచి నువ్వు చచ్చి నేను గెలవలేకపోదని అనుకున్నాను. కానీ నా ఆశ కోసం, పదవి కోసం నేనే పొడవాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు నాటిన లక్ష్యం నాలో కసిని పెంచింది. నువ్వు లేకుండా నేను సంతోషంగా ఉండగలనో లేదో నాకు తెలీదు, కానీ పార్టీ, పదవి, అధికారం లేకుండా బతకటం నా వల్ల కాదు. పో, చచ్చిపో.